संगारेड्डी जिल्ला कलेक्टर कार्यालयंलो जरुगुतुन्न उपाध्याय बदिलीलनु आपालंटू उपाध्यायुलु आंदोलन चेपट्टारु। उपाध्यायुलु उपाध्याय संघालु कलेक्टरेट मुंदुकु धर्नाकु दिगारु। जिल्लालो खाळीगा उन्न पोस्टुलनु अन्नी परिगणनलोकि तीसुकोनि बदिलीलु चेपट्टालनि डिमांड् चेशारु। उद्योगुल आप्षन् तो संबंधं लेकुंडा इष्टानुसारं बदिलीलु चेपडुतुन्नारनि आग्रहं व्यक्तं चेशारु। इन्नाळ्ळु इतर जिल्लाल्लो उद्योगालु चेस्तू कुटुंबालकु दूरंगा उन्नामनि సొంత జిల్లాల్లో కూడా కుటుంబాలకు దూరంగా బదిలీ చేస్తున్నారంటూ కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు। ఉద్యోగుల స్థానికత చూడకుండా క్యాడర్ సీనియారిటీ చూసి ట్రాన్స్ఫర్ చేయడం సమంజసం కాదన్నారు। మూడు లక్షల మంది ఉద్యోగస్తులను అడావిడిగా ఈ 15 రోజులలో ఒక క్రైటీరియా లేకుండా మరీ ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ మధ్యలో పంపించడం అనేది అది చాలా దుర్మార్గం। అట్లా పిల్లలు నష్టపోతున్నారు, ఇట్లా టీచర్లు నష్టపోతున్నారు, ఆ స్టూడెంట్స్ ని మేము అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి। మరీ ముఖ్యంగా ఏందంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఎన్ని సంవత్సరాలలో ఎక్కడి కేసులు అక్కడ పెండింగ్ లోనే ఉన్నాయి। అందుకు మీకు ఉదాహరణ చూపిస్తాను। 2016 మేలో 182 జీవో ఇచ్చి భార్యాభర్తల బదిలీలు చేస్తామని చెప్పారు। అది ఇంతవరకు అమలు గుడంగా కాలేదు। మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఏ ఎమ్మెల్సీలు లేని ఉద్యోగ వ్యవస్థ లోపల బదిలీలు జరిగినాయి, మరి ఈ వ్యవస్థ లోపల మీరు ఏం చేస్తున్నారు? రూపాయి ఖర్చు లేనివంటి బదిలీలు ఈ రోజు మరి విత్ ఇన్ డిస్ట్రిక్ట్ లో కూడా భార్యాభర్తలను అలాగే చేస్తున్నారు, చేస్తూ ఈ 30 తారీఖే చేస్తున్నారు। కనీసం అడాకర్ని ఇవ్వండి। ఆ జిల్లా పరిధి నుంచి మారిన వాళ్ళు ఆ ప్లేసులు కూడా చూపించలేదు। ఇది మరీ ఘోరం। ఏంటంటే ఈ రోజు ఈ జిల్లా నుంచి మారి ఆ జిల్లాకు పోయారు, ఆ జిల్లా నుంచి మారి ఈ జిల్లాకు పోయారు, కనీసం వాళ్ళ ప్లేసులన్నా చూపించాలి కదా। రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 317 జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క విభజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో 317లో మరి స్థానికత చూడకుండా కేవలం క్యాడర్ సీనియారిటీని చూసి ఈ బదిలీల ప్రక్రియ కానీ విభజన ప్రక్రియ చేస్తూ ఉంది। జిల్లాలో ఉన్నటువంటి ఇయర్ వేకెన్సీలు కానీ ఇప్పుడు వేరే జిల్లాకు వెళ్ళినటువంటి వేకెన్సీని చూయించవలసినటువంటి అవసరం ఉండే, మరి కొంతనన్న ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరుస్తుంది, కానీ అలా కూడా చేయకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి కొన్ని ఖాళీలను మాత్రమే చూపిస్తూ ఉపాధ్యాయుల మనోవేదనకు గురి చేస్తున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం। అందుకని మరి జాక్టో రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం, అన్ని ఖాళీలు చూయించాలని, సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా నిర్వహించాలని కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం। చిన్న పాప ఉంది, కోడలకు జాబ్ ఉంది, కొడుకు జాబ్, కొడుకుకేమో మెదక్కు, కోడలకేమో సంగారెడ్డి చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న పాప తీసుకొని 6-7 ఉండాలి, మరి ఆయన ఎట్లా ఉండాలి? కొడుకుతోటి ఉన్నోళ్ళు, భార్య భర్తలకు జాబ్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి? భార్య ఒక మండలు, భర్త ఒక మండలి అయితే వాళ్ళ పరిస్థితి అని వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? కేసీఆర్కి ఇంత ఓటు వేసి ఇంత గెలిపించి ఇంత మంచి చేసుకున్నది ఏంది? మరి ఇప్పుడు నా కొడుకు దగ్గరకు నా కోడలు రావాలే కానీ నా కొడుకు కోడలు కొత్త జాబ్ ఎక్కి నా మీ దగ్గర నా కొడుకు రావాలంటే నా కొడుకు 10 సంవత్సరం చేసింది వేస్తే కదా సార్? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఆయన కట్టి వేసిన ఆయన కూడా 10 సంవత్సరం జాబ్ చేసినట్టన్నా ఇవ్వాలి, 0 ఇవ్వచ్చు। మమ్మల్ని బలవంతంగా వేయడం వల్ల రేపటికి మా పిల్లల భవిష్యత్తు నష్టపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది। ప్లేసెస్ తగ్గిపోవడం వల్ల వీళ్ళు ఆందోళనలో ఉన్నారు। కలెక్టర్ గారితో మేము రిప్రజెంట్ చేసినప్పటికీ ఒకసారి ఫైనల్ చేసినాం కాబట్టి వాటిని పునరాలోచించేటువంటి అవకాశం లేదు, మీరు తప్పనిసరిగా బలవంతంగానైనా వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది। కౌన్సిలింగ్ తాలూకు టీచర్లు వెళ్ళకపోయినప్పటికీ వాళ్లే కేటాయింపులు చేస్తూ మీరు రావాలని చెప్పి బలవంతంగా రుద్దుతూ ఉన్నారు, ఇది చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము। నేను టీటీయు జిల్లా అధ్యక్షుడిని, అయితే ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు అసలు ఉపాధ్యాయులకు ఆమోదకరంగా లేవు। 317 జీవో అనేది అంత తప్పుల తడక, అది ఉపాధ్యాయులకు ఎట్లాంటి ఉపయోగం లేదు। 317 జీవోలో ఇచ్చిన తర్వాత వేరే జిల్లాల కలెక్ట్ చేసిన తర్వాత హడావుడిగా ఈ రోజు కౌన్సిలింగ్ పెట్టి ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విద్యా వ్యవస్థ మధ్యలో వాళ్లకు ఉన్న ప్లేస్లనే ఉంచేసి తర్వాత మేళ కానీ మేళ ప్రమోషన్లు బదిలీలతో పాటు వీటిని కూడా కంటిన్యూ చేసి అయిపోయేది కదా। ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మేలు చేస్తే మంచిది, లేదంటే ఉపాధ్యాయులు చాలా ఆగ్రహంగా ఉన్నారు, ఇదే పరిస్థితి కనుక రిపీట్ అయితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు।